9KMS News TV इनका अपडेट्स को सम सब्सक्राइब चेंडी मा चैनल। భారత దేశపు మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయులు చదువుల తల్లి ఫాతిమా షేక్ జయంతి కార్యక్రమం స్థానిక ఉర్దూ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి అతిథులు వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ బీఆర్ఎస్ వై జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ ఏఎంసీ డైరెక్టర్ मोहम्मद खालिद हुसैन महात्मा ज्योतिराव फुले कमिटी चेयरमैन कोलिपाखा समय्या पाल्गोन्नारु. अंकल खिलाना खाली तो खिलाओ जी. नहीं बच्चों का घर टीचर थी जिन्होंने हिंदुस्तानी आवाम में औरतों की तालीम के लिए और दलित समाज की खवातीन की तालीम के लिए बहुत सी कोशिशें की, जिसकी बिना पर आज हम देखते हैं कि लड़कियां तालीम के मैदान में तालीम हासिल आगे बढ़ रही हैं. आज से 100 साल पहले खवातीन की तालीम को मायूस समझा जाता था और आज हम देखते हैं कि प्राइम मिनिस्टर मोदी साहब का ये नारा है कि बेटी बचाओ बेटी पढ़ाओ और बेटी बचाओ. तो अगर एक औरत तालीम याफ्ता हो गई तो पूरा खानदान तालीम हासिल करने में इस तरह से आगे बढ़ी, सबकी हिम्मत अफजाई करी
तो इस तरह से हम लोग पैदाइश को हम इनको भी आगे बढ़ाए, जैसे दूसरे शख्सियात का बर्थडे मनाते हैं, टीचर्स डे मनाते हैं, चिल्ड्रंस डे मनाते हैं, तो इस तरह से ये पहली खातून जो थी मुस्लिम खातून जो उस जमाने में यानी अपनी जद्दोजहद के बावजूद जब हिंदुस्तान में अंग्रेजों की हुकूमत थी, तालीम हासिल करना आसान काम नहीं था, तो उस दौर में हासिल करें और दूसरों को भी तालीम दिए, इसलिए उनके बर्थडे को आज यहाँ पर मनाया जाता है। तो ये तमाम जो मेहमान खुसूसी है उनका मैं शुक्रिया अदा करती हूँ कि हमारे स्कूल में इस तरह से प्रोग्राम मनाए और बच्चों को भी क्या है उनके बारे में मालूम हासिल करें। और मैं अपने लेडीज टीचर्स को जो शानकोसी की गई इसके लिए भी शुक्रिया अदा करती हूँ। ఫాతిమాషేష్ గారు అధ్యాపకులుగా పనిచేసి వారు అనేక పోరాటాలు సతీ సహగ్రహం వితత్తు పునర్వివాహ చట్టంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఫాతిమాషేష్ గారు చరిత్ర 175 సంవత్సరాల చరిత్రను కనుమరుగయ్యే విధంగా ఈరోజు కొన్ని పార్టీలు ప్రభుత్వాలు విమర్శకు గురి చేస్తున్నా కానీ ఈ సేతనమే మెట్టలో తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం సావిత్రిలో పోలే కార్యక్రమం రుచిలో పోలే కార్యక్రమం అయినాక మూడవ తారీఖు సావిత్రిలో పోలే ఎస్ఏ పదే 1931 3 9 ఈ కార్యక్రమం కూడా జయంతి బాధ్యత తీసుకొని చేసే విధంగా ఈ జయంతి వర్ధాంతితో 1900 సంవత్సరం జయంతి బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము ముస్లిం మైనార్టీ వర్గం తరఫున కోరుతా ఉన్నాం। వారి జీవితం మొత్తం దళిత గిరిజన బహుజన మైనార్టీ బిడ్డల అభ్యున్నతి కోసమే కొట్లాడినటువంటి వ్యక్తి వారు అనేక ఉద్యమాలు జరిగారు। మహారాణా బెంగాజీ లోకాయుక్తలో మధ్యాహ్నంలో పన్నెండులో కూడా వాళ్ళు పాల్గొని కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు 12 గంటల పనిదినాన్ని ఏర్పాటు చేసే విధంగా అదేవిధంగా ఆదివారం సెలవు ప్రకటించే విధంగా కూడా ఈ ఉద్యమాలు జరిపి ఆ ఉద్యమాన్ని విజయవంతంగా బ్రిటిష్ ప్రభుత్వ మహారాలు పొందినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ జయంతి కార్యక్రమానికి ప్రశ్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం शेख फातिमा टीचर का जो हिंदुस्तान में सेकंड टीचर जो काम किए थे उनका बर्थडे आज किया गया, बहुत खुशी की बात है। और इस उर्दू मीडियम के स्कूल के अंदर बहुत कम बच्चे दिख रहे हैं। फातिमा शेख कार्यक्रम వచ్చినటువంటి చేతలందరికీ నమస్కరిస్తూ అదేవిధంగా అధ్యక్షులు చెప్పినట్టు మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాం। వారు ఫాతిమాషేష్ గారి జీవిత చరిత్ర తీసుకుంటే వారు సావిత్రి బాపూలే జ్యోతి బాపూలే కానీ కొంతమంది పాఠశాల 1945లో పూణేలో ఒక ఉన్నవాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది। అప్పుడు సావిత్రి బాపూలే గారు ప్రధానమంత్రి అధికారంగా ఉంటే ఫాతిమాషేష్ గారు అధ్యాపకులుగా పనిచేసి వారు అనేక పోరాటాలు సతీ సహగ్రహం వితత్తు పునర్వివాహ చట్టంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఫాతిమాషేష్ గారు చరిత్ర 175 సంవత్సరాల చరిత్రను కనుమరుగయ్యే విధంగా ఈరోజు కొన్ని పార్టీలు ప్రభుత్వాలు విమర్శకు గురి చేస్తున్నా కానీ ఈ సేకరణ మేము మెట్లో తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం సావిత్రిలో పోలే కార్యక్రమం జ్యోతిలో పోలే కార్యక్రమం అయినాక మూడో తారీఖు సావిత్రిలో పోలే ఎస్ఏ పదే 1931 3 9 ఈ కార్యక్రమం కూడా జయంతి బాధ్యత తీసుకొని చేసే విధంగా ఈ జయంతి వర్ధాంతితో 1900 సంవత్సరం జయంతి బాధ్యత తీసుకొని
ఉద్యోగంగా ముస్లిం మైనార్టీ వారిని తరఫున కోరుతా ఉన్నాం. వారి జీవితం మొత్తం దళిత గిరిజన బహుజన మైనార్టీ బిడ్డల అభ్యున్నతి కోసమే పోట్లాడినటువంటి వ్యక్తి వారు అనేక ఉద్యమాధ్యక్షులు నారాయణ మేఘాజీ లోకండేతో 18 గంటల పరిదినంలో కూడా వాళ్ళు పాల్గొని కార్మికులకు అన్ని వర్గాల ప్రజలకు 12 గంటల పరిదినాన్ని ఏర్పాటు చేసే విధంగా అదేవిధంగా ఆదివారం సెలవు ప్రకటించే విధంగా కూడా ఈ ఉద్యమాలు జరిపి ఆ ఉద్యమాలను విజయవంతంగా బ్రిటిష్ ప్రభుత్వంతో మతాలను పొందినటువంటి కరీంనగర్ జిల్లా జమీగుండ మండలంలో సర్వే నంబర్ 629లో ముస్లింల షాదీఖానా కొరకు కేటాయించిన స్థలములో ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కృషి చేయాలని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ కోరుతున్నారు. సర్వే నంబర్ 629లో గతంలో 10 గుంటల భూమి ఉందని అప్పటి 2004 నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ముస్లిమ్స్ కమ్యూనిటీ వారికి షాదీఖానా కొరకు ఈ స్థలం కావాలని అడగడం జరిగింది. అప్పటి నుండి ఫైల్ మూమెంట్ అయింది 2004 నుంచి. దాని తర్వాత మొన్నటి శాసనసభ జరిగిన ఎన్నికల సందర్భంలో మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులైన కౌశిక్ రెడ్డి గారు మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజశేఖరరావు గారి చొరవ వల్ల అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులైన కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులైన అన్న హరీష్ రావు గారి దృష్టికి ఈ యొక్క సమస్యను అప్పుడు తీసుకొని వెళ్ళటంతో ఆ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారు కూడా జమీగుంటకు రావటం జరిగింది. ఆ సందర్భంగా బహిరంగ సభలో మేము కోరటం జరిగింది. అప్పుడు ఇక్కడ పనిచేస్తున్న రవీందర్రెడ్డి ఆర్డీఓ గారికి చెప్పి అప్పుడు కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించి ఇప్పుడు ఉన్న కరీంనగర్లో కలెక్టర్ కరుణ గారికి పంపించి అప్పుడు 5 గుంటల స్థలము కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషదగ్గ విషయం. ముస్లింలను గుర్తించి కౌశిక్ రెడ్డి గారు మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజశేఖరరావు గారు మరియు పాలక వర్గం చొరవ వల్లనే ఈ స్థలం దొరికింది, రావటం కూడా చాలా సంతోషం. కనుక ఈ యొక్క షాదీఖానా నిర్మాణం కొరకు కూడా 1 కోటి రూపాయలు కావాలని మేము అప్పుడు అడగటం జరిగింది. 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నానని ఆ యొక్క బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు అన్న హరీష్ రావు గారు కూడా 50 లక్షల రూపాయలు షాదీఖానా కొరకు మంజూరు చేయటం జరిగింది. మరియు జమీగుంట స్థానిక ముస్లింల కొరకు ఎకరంనార స్థలము ఖబ్రస్థాన్ కొరకు కూడా కేటాయించటం జరిగింది అని కూడా ఆ యొక్క బహిరంగ సభలో ప్రకటించటం చాలా సంతోషదగ్గ విషయం. కనుక దయచేసి ఇప్పుడు ఉన్న మన స్థానిక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజశేఖరరావు గారు చొరవ తీసుకొని ఆ నిధులు మంజూరు చేసి మీ హయాంలోనే ఇప్పుడు ఈ యొక్క జరగబోయే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సందర్భం కంటే ముందే ఈ యొక్క షాదీఖానా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మీ చేతుల మీదనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజశేఖరరావు గారు చొరవ తీసుకొని వారి చేతుల మీదుగానే ఈ యొక్క షాదీఖానా కూడా ఇనాగ్రేషన్ చేయడానికి చొరవ తీసుకోవాలని మన హుజూరాబాద్ నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం మజీద్ అండ్ ఈద్గా ఖబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ పక్షాన మీకు మేము మా సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి చొరవ తీసుకోండి, షాదీఖానా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి, షాదీఖానాకు సంబంధించిన స్థలానికి కొలతలు చేసి ముస్లింస్ కమిటీ వారికి అప్పగించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.